Okay. Well played, boys and girls. Here we go, boys versus girls. Songs versus dialogues. Ready? Ready. తర్రగా ఆడుతున్నాం ఈ ఆట. మరి సీరియస్ తీసుకో, మరి పర్సనల్ తీసుకోకండి. ఒకసారి నుంచి పాట వస్తే ఆ పాటకు తగ్గట్టు ఎవరైనా డైలాగ్ చెప్తారు. ఆ డైలాగు సాంగ్ మ్యాచ్ అవ్వాలి, ఇద్దరు బాగా చెప్పాలి. ఇద్దరులో ఎవరు తడిపడినా, ఎవరు కరెక్ట్గా చెప్పకపోయినా ఆపోజిట్ టీంకి పాయింట్లు వెళ్ళిపోతాయి, ఆపోజిట్ టీం గెలిచినట్టు. ఓకే, ఎవరు కరెక్ట్ చెప్పారో వీళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. సో వాళ్ళు ఎవరు గెలిచారో చెప్తే గెలవని వాళ్ళకి ఒంగో పెట్టి మూడు గుద్దులు పడతాయి. ఓకేనా? రెడీ? ఎవరు పాడతారు ఫస్ట్? కాన్సెప్ట్ ఏంటి? అది ఇప్పుడు పాట పాడాలి, ఆమె డైలాగ్ చెప్పాలి. మరి ముందు ఆమె డైలాగ్ చెప్తున్నా, పాట ఎప్పుడు పాడతా? రేపు ఎప్పుడైనా పాడతావా? రెడీ? పాడు. మైక్ మూతి దగ్గర పెట్టి పాడు. పారిపోకే పిల్ల. జనాలు చాలా చేస్తారు రా, నీ బన్ను చేసుకో. రెడీ? పారిపోకే పిట్ట, చేరనంతా ఎట్లా సరదాగా అడిగాగా. సరే ఓ పని, మొత్తం గోక్కోడం అయిపోయాడు నేను. బాగా దురద ఉందండి మధ్యలో, అందుకని డిస్టర్బ్ అవుతున్నాడు. పారిపోకే పిట్ట, చేరనంట ఎట్లా సరదాగా అడిగాగా. నువ్వు అయ్యే దీని పాట ఈ పాటగా లోనే ఉన్నాడు ఇంకా. అది ఇంజన్ బండి అనా? ఇది ఆయిల్ బండి. నువ్వు కబుర్లు బాగా చెప్తావు కానీ పాట పాడు ఫస్ట్. ఇటు తిరిగి, స్ట్రైట్ తిరిగి ఇలా పాడు, పాడు. పారిపోకే పిట్టా. చేరనంట ఎట్లా సరదాగా అడిగాగా. అరే నేనేం చెప్పు, ఈ పాట ఎప్పుడు విన్నావు? ఆ చిన్న ఇది ఒక కొత్త పాత దాంట్లో ఒక పాట మంచిగా వస్తుంది. ఏది? నీకేది మంచిగా వస్తుంది పాట ఒకసారి? సో మీరేమంటారు? ఆయన ట్రర్ అంటున్నారు, మీరేమంటారు? ఎక్కడికి రా వచ్చేది? ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. చల్ తొక్కి పడేస్తా. ఎట్లా? నిమ్మకాయ పెట్టా? కాదు, గుమ్మడికాయ. నీకు అవన్నీ అవసరం లేదా? డైరెక్ట్ కొబ్బరికాయ. ఓకే సూపర్. హే పారిపోకే పిట్ట, చేరనంటే ఎట్టా. పారిపోకే పిట్ట, చేరనంటే ఎట్ట. అంత మారాం ఏంటంట, మాట వినకుండా సరదాగా అడిగాక మజిలీ సూపర్. థ్యాంక్ యూ మా ఇద్దరికి. వస్తాని వెనుక ఏటైనా కాదనక, ఇస్తా కానుకగా ఏదైనా లేదనక. ఏలందించి వలపునదించి వెచ్చని వేడుకగా. మీది కాదు తప్పు. వేడుక ఇది గనక మమతను పెంచి మరపందించి వెచ్చని ముచ్చటగా. వెచ్చని ముచ్చట, వెచ్చని ముచ్చటగా. ఎగురుతాయో అనుకున్నాడు. ఓకే వస్తారు, ఎందుకు రాదు, మా వెనకే వస్తారు, కానుకలో ఇస్తారు. అరడి అరడి, ఇప్పుడు చెప్పు డైలాగ్. వస్తారు, ఎందుకు రారు, మా వెనకే వస్తారు. అటు ఇటు వెళ్ళకుండా పట్టుకున్నా అంతే, డైలాగ్ చెప్పు. వస్తారు, ఎందుకు రారు, మా వెనకే వస్తారు, కానుకలు ఇస్తారు. కానీ ఆ బిల్లు మాత్రం మేమే కట్టేది. ఎప్పుడైనా 10 రూపాయలు పర్సులో తీసి ఖర్చు పెట్టారా మీరు? మా మగజాతి ఆణిముచ్చలు అందరినీ నాకేస్తున్నారు. పీకినవుతి.
దండులాగా అందరొక్కటవుతామా. నిన్నే దిల్ సే దిల్ సే ఇష్క్ కియా తుమ్సే వాయే 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 రాయ 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 వినవా 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 ఎందే నీ గొడవ నీతో జీనా మర్నా సమ్జానయ్యే క్యా. అది లిరిక్ ఆఖరి చాలు. లిరిక్ లిరిక్ కి మీకు వర్డ్స్ ఇలా ప్రాక్టీస్ చేయించారా చేయమాలా చేయమని? నేను దేశముద్ర ఇలాంటి పాట ఒకటి ఉండేదన్నమాట, ఆ సాంగ్ విన్నా అది అనిపించింది ఫస్ట్ వినగానే, కానీ అది కాదని తెలిసిన తర్వాత. వెరీ గుడ్, మైక్ నలిపేకి బాగోదు. ఎస్, ఏంట్రా రాయే రాయే వాయే వాయే ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా పాడావంటే మొత్తంగా నువ్వే పాయే. సరే ఇప్పుడు మైక్ లో చెప్పి డైలాగ్. ఏంట్రా రాయే రాయే వాయే వాయే ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా పాడావంటే మొత్తంగా నువ్వే పాయే. చూసుకో కబడ్దార్ చూసుకో కబడ్దార్ గట్టిగా అన్నది హెయిర్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది అన్నది. థ్యాంక్ యూ. ఎవరు అక్కడ పాడదని డిస్టర్బ్ చేస్తారా? వెళ్ళిపోయారు పేరు. ఎస్ స్టార్ట్ చేయడం మా పాట మనసు అదిగో మళ్ళీ ఎవరు అది అమిత్ మీరు ప్రాక్టీస్ అయిపోగానే చెప్పండి రెడీ టేక్ దిస్ ప్రాక్టీస్ చేస్తున్నారు అది ట్యూన్ సెట్ చేసుకుంటారు ఆవిడ ఒక్కసారి ట్యూన్ అయిపోగానే సాంగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే రెడీ ప్రాక్టీస్ అయిపోయింది రెడీ సాంగ్ రెడీ లైన్ లో ఉన్నప్పుడే వెనక్కి తిరిగి గుడు 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 మాట్లాడు. ఇక్కడికి వచ్చి మైక్ ఇస్తే మాత్రం పాట గట్టి పాడమ్మ, వాల్యూమ్ పెంచు కొంచెం. మనసున ఉన్నది ఓ మంచి సంగతి మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతనిని చూస్తే మాటు రెప్పలు ఆగిపోయి బిడియం మా పేరులా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే చెప్పక ఆగిపోయి తలుపులు చూపే ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో మాటలు రావేయరా మాటల్లో అవసరం లేదు నువ్వు చెప్పాలనుకున్న ప్రతి మాట నీ కళ్ళు నా కళ్ళకు తెలుపుతున్నాయి. ఇక్కడేం లేదు అది చూసి చెప్పు నువ్వు చెప్పినది ఇక్కడ ఉన్నది సేమ్ ఉంటది. ఓకే ఆమె పాట పాడినది నువ్వు చెప్పాలి ఆన్సర్. ఓకే రెడీ. మాటల్లో అవసరం లేదు నువ్వు చెప్పాలనుకున్న ప్రతి మాట నీ కళ్ళు నా కళ్ళు తెలుపుతున్నాయి నీ మనసు మాటలు నా మనసుకు చేరవేస్తున్నాయి. మీరేం చెప్పారు ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆమె గురించి చెప్ ఆమె గురించి మీరు చెప్తున్నారు. నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. మాకి నగలు మీరు తీసుకుని మాకి ఇచ్చేసేయండి డబ్బులు. సూపర్ థ్యాంక్ యూ. కాటికెక్కిన కళ్ళని చూసి కాటికెక్కిన పక్కడ దండేసినట్రా కాటికెక్కరు కా
పాటి కట్టిన కళ్ళని చూస్తే కైబులాగా కైకులాగా కైకు కాదరా కైటు కైటులాగా ఎగిరేనే దీని లాక్ ఈ దారం దగ్గర పెట్టు కైటులాగా ఎగిరేనే మనసే అయ్యో బాబో ఎంత అందంగా ఇట్ట పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా ఎగిరేను మనసే చేపలాగా ఎగిరేను మనసే అయ్యో బాబో ఏడు పాటిచ్చారు ఆవిడ డాన్స్ చేద్దాం అనుకుంది వీడికేమో ఇచ్చిన పాటని ఏడు పాటలా పాడుతున్నాడు డాన్స్ చేస్తున్నాడు నాకు ఇది నచ్చింది ఓకే అయ్యో బాబో ఇంత అందంగా ఇట్ట పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా ఎగరను మనసి తస్సదీయ గుండెల్లోన పెట్టావే అరే కలర్ఫుల్ చిలక కలర్ఫుల్ నడక కలర్ఫుల్ రెడీ ఓ థ్యాంక్ యూ నువ్వు అలా నన్ను పొగుడుతుండే ఎంత బాగుందో తెలుసా కానీ నాకు డౌట్ ప్రదీప్ నాకు డౌట్ ఇది ఇది మ్యాగీయా జుట్ట భలే ఉంది కర్లీ హెయిర్ ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పండి నాకు డౌట్ ఉంది ఇంతకు ముందు నుంచి పాడుతున్నాడు కదా నేను కళ్ళ కాట్కు పెట్టుకోలేదు గాజులు తీసుకునే ట్రెండ్ అస్సలు నాది కాదు అయినా కూడా వాడికి అన్ని కనిపిస్తున్నాయి అంతా కలర్ఫుల్ గా కనిపించింది కదా భయ్య అంతే కళ్ళు దొబ్బా ఏమో నా డౌట్ అబ్బే అలా లేదు మేము ప్రకృతిలో అందాలని అవాళ లేకపోయినా అందంగా ఊహించుకుంటాం అసూపరితారు నవ్వే హాయిగా ఉంది నీ మాటే కొత్తగా ఉంది ఎన్ని నాళ్ళ వింత మాయా ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సారు మీరేనా మీరు ఈ ప్రేమలో మా ముద్దు మీరు సిగ్గుపడకండి సార్ నాకు చచ్చిపోలేదు నిజంగా ఇంత పాజిటివ్ గా తీసుకున్నావు నిజంగా నువ్వు నన్ను ఇంత పాజిటివ్ గా తీసుకున్నావా నన్ను ఫస్ట్ టైం ఒక నిజంగా ఇంత పాజిటివ్గా తీసుకున్నావు నన్ను ఫస్ట్ టైం పొగిడిందంటే జీవరాశిలో నువ్వే నువ్వు అన్ని ప్రాణుల్లో కలిసిపోయావరా అంటే వచ్చేసిందా చెల్లి నీ పైన పాడు రాదా ఇది మాత్రం తెలుసు రాదని మరి ఇక్కడ పెడితే కానీ రాదు అది ఫాస్ట్ గా పాడకు ఆ పాట మెల్లగుండి అసలు టెన్షన్ పడదాం హలో రమ్మంటూ ఉండేసింది ప్రేమ చలో చలో మనకేం టెన్షన్ లేదు కాబట్టి మెల్లగా పాడాలి మంచి రొమాంటిక్ సాంగ్ అది ఓకే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వస్తా పాట సరే సరే హలో రమ్మంటూ ఉండేసింది స్టార్టింగ్ నుంచి మెల్లగా పాడు హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ దానికే చూస్తాడు హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ అబ్బా ప్రదీప్ డైలాగ్ మర్చిపోతున్నా ప్లీజ్ పాడనీయో ఆయన చాలా క్లిష్ట పరిస్థితిలో ప్లీజ్ అర్థం చేసుకోండి
నాకు అసలు ఏం మిగిలింది తెలుసు. నువ్వు డైలాగ్ చెప్పమ్మా. రమ్మంటావు పొమ్మంటావు అంతా నీ ఇష్టమేనా? ఇంట్లో నాకు సంబంధం లేదా? నాకైతే సంబంధం లేదమ్మా. కొన్ని కొన్ని సార్లు నా కళ్ళు చూడలేక నా చెవులు వినలేక అని అనుకుంటున్నావా? కనబడుద్ది వినబడుద్ది నా టెంపర్ లేసింది అనుకో, ఇక నీకు దబిడి దిబిడే. అయ్య బాబోయ్ వద్దు. థ్యాంక్ యూ సూపర్ ఇద్దరు, థ్యాంక్ యూ సో మచ్. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమో లేక సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధురగానమో తేల్చి అడగవేం హృదయమా, ఇంతలో చెరువై అంతలో అందవా నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. అదే పావ ఎంత అట్టాడు తెలుసా, అసలు జుట్టు సదిగిన రెడీ అవుతున్నాడు. ఓకే సూపర్ గా పాడారు అంకుల్, ఏం చేస్తాడు చూద్దాం. నువ్వు ఇలానే కలగంటూ ఉండు. ఏంటో అన్న, ప్రతి అమ్మాయి ఎక్స్ట్రాఆర్డినరీ ఫీలింగ్, బట్ ఎక్స్ట్రాఆర్డినరీ కాదు, అందరూ సర్వమంగళ మేళాలే. వీడు పోతే పోయాడు, ఇంకొకడు ఉంటాడు కదా ప్రదీప్. నువ్వు ఒకదాని నాకు వాళ్ళకి.